కారపొంగల్ మరియు కట్టెపొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. కట్టెపొంగలి కారపొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు అవైలబిలిటీలో లేనప్పుడు. ఇప్పుడు వాటర్ని మనం యాడ్ చేసుకొని పప్పు రైస్ అంతా కూడా మనం ఒక 5 to 10 minutes సోక్ చేసుకోవాలన్నమాట. నానబెట్టిన బియ్యము మరియు పెసరపప్పుని ఒకసారి 2 సార్లు కడుక్కొని ఇలాగ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఈ రైస్ కుక్కర్లో వేసుకోవాలి. పప్పు రైస్ కుక్కర్లో వేసుకున్న తర్వాత రైస్ కుక్ స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. నార్మల్గా ఒక కప్పు రైస్కి 3 విజిల్స్ సరిపోతుంది. మనకి మనం చేస్తుంది కారపొంగల్ కట్టే పొంగల్ కాబట్టి మనం 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. కారపొంగల్ మరియు కట్టె పొంగల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు కొంచెం, 3 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి, 1 చిన్న మీడియం సైజు అల్లం, 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, మిరియాలు, తాలింపు దినుసులు అండ్ ఘీ నెయ్యి. రైస్ ఉడికిపోయింది, 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు, సో మనకి రైస్ అయితే ఇలా ఉడికిపోయిందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందాక మనం తీసుకున్న ఘీని యాడ్ చేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు తీసుకోవాలి, తాలింపు దినుసులు తీసుకోవాలి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి, మరియు 1 ఎండుమిర్చి, ఇందాక తీసి పెట్టుకున్న మిరియాలు, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలిసేలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం చేసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది, సో మీరు దాని సో పోప్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ పోప్ని ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి పప్పు రైస్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడినంత ఉప్పును కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఇందాక రెడీ చేసుకున్న పోప్ అంతా కూడా మనం ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. అంతే, అయిపోయిందండి. కట్టె పొంగల్ మరియు కారపొంగల్ రెడీ అయిపోయింది. సో మీరు దీన్ని ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా క్విక్గా అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ కూడా మనం చేసుకోవచ్చు, లంచ్లో తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు, సో ఆ టేస్ట్ని ఇది ఇస్తుందన్నమాట. సో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.